నెల్లూరు జిల్లా గూడూరు డివిజన్లో నేదురుమల్లి బాలకృష్ణారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిని తిరుపతి బాపట్ల వైఎస్ఆర్సీపీ పరిశీలకులు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాడు నేడు సంక్షేమ పథకం క్రింద వాకాడులో 5 కోట్ల 10 లక్షలతో హాస్పిటల్ మంజూరైందని, ఇది వాకాడు ప్రజలకు శుభవార్త అని అన్నారు. ఇందులో భాగంగానే స్థలాన్ని పరిశీలించేందుకు వచ్చానన్నారు. ఈ ప్రభుత్వాసుపత్రి తన తాత నేదురుమల్లి బాలకృష్ణారెడ్డి పేరు మీద ఉందని, తన తండ్రి ఆశయాల మేరకు తానెప్పుడూ ప్రజలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ పరిశీలనలో ఈఈ విజయభాస్కర్, సొసైటీ చైర్మన్ కొడవలూరు భక్తవత్సల రెడ్డి, మనోజ్ కుమార్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, గూడూరు వెంకటేశ్వర రెడ్డి, సుధాకర్ రెడ్డి, షనిల్ రెడ్డి, శ్రీహరి రెడ్డి, షేక్ ఖుషీద్, సయ్యద్ నజీర్ సాహిబ్ తదితర వైసీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. వాకాడు పరిసర ప్రాంత ప్రజలందరికీ మంచి వార్త. ఐదు కోట్ల 10 లక్షలతో కొత్త హాస్పిటల్ భవనం శాంక్షన్ అయింది. 22,000 స్క్వేర్ ఫీట్తో అన్ని సౌకర్యాలు, ఎక్విప్మెంట్తో, దానికి తగిన మరీ ముఖ్యంగా సిబ్బంది ఉండేటట్టు ఈ ప్రాంత ప్రజలకి ఎన్నో రోజులుగా అవసరమైన హాస్పిటల్ రావటం శుభపరిణామం. నాడు నేడు కింద ఈ ప్రాంత ప్రజలందరి తరఫున మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కరోనాను జయించి టీకా వచ్చినా కూడా అందరూ జాగ్రత్తగా ఉండాలి. అలాగే మన ముఖ్యమంత్రి గారికి ఇష్టమైన విద్య, వైద్యం వడివడిగా అడుగులేస్తూ ప్రతి ఒక్కరికి అందేలా చూస్తున్న ఆయనకి మరొకసారి థ్యాంక్స్ చెబుతూ, ఈ ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలందరూ లబ్ధి పొందుతున్న అందరి తరఫున కూడా వాళ్ళందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు, తర్వాత మన ప్రాంత ప్రజలు వర్షాలు ఎక్కువైనాయని బాధపడకుండా నీళ్ళు కూడా సక్రమంగా వాడుకుంటూ బాలకృష్ణారెడ్డి స్థాపించిన ఈ సంస్థలు, జనార్దన్ రెడ్డి కలలు కన్న ఈ ప్రాంత ప్రజలందరికీ, ప్రతి ఒక్కరికి ఎప్పుడు అండగా ఉంటానని మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.